नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतं नेनु मुरली सिंहाचलं अप्पन्न चंदनोत्सवानिकी सकल एर्पाट्लु पूर्तय्यायि इंदुकु अवसरमय्ये चंदनं अरगदीत प्रक्रिय पूर्ति कावडंतो चंदनंलो सुगंध द्रव्याल मिळितं चेसि सुगंध चंदनान्नि भाण्डागारंलो भद्रपरिचारु ईओ सूर्यकळ एईओ राघव कुमार स्थानाचार्युलु टीपी राजगोपाल प्रधान अर्चकुलु गोपा कृष्णमाचार्युलु अंकारि सीतारामाचार्युलु पर्यवेक्षणलो ई कार्यक्रमं जरिगिंदि ई नेल 14న स्वामीवारी चंदनोत्सवं जरुगुनुंदि ई रोजु ప్రత్యేకంగా స్వామివారి 14వ తారీఖున నిజరూప దర్శనం చందనయాత్ర నిమిత్తం స్వామివారి చందనం అరగతీత పూర్తయినది సుగంధ ద్రవ్యాలతో కస్తూరి పసుపు అనేకమైనటువంటి ఔషధాలన్నీ కూడా అన్నీ కూడా ద్రవ్యాలన్నీ నూరి ఆ యొక్క 125 కేజీలు చందనం ముద్దలం ఈ యొక్క కస్తూరి పసుపుతో పచ్చకర్పూరం కుంకుమ పువ్వు అన్నీ వేసి కలిపి స్వామికి సిద్ధం చేసి ఉంచాము. నిజరూప దర్శనం అయిన తర్వాత స్వామికి సహస్రకట్టాభిషేకం జరుగుతుంది. చందనయాత్ర నాడు సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత జరుగుతుంది. కోవిడ్-19 ప్రకారంగా భక్తులకి దర్శన భాగ్యం ప్రత్యేకంగా అందరికీ తెలుసున్నదేను. దర్శన భాగ్యం ఈ టీవీలో మాత్రమే ప్రత్యేకంగా లైవ్ ఇస్తారు, అది చూడవచ్చును. స్వామివారి చందన దర్శన నిమిత్తం భక్తులకు ఈ లైవ్లోనే ఉంటుందని మనవి చేస్తున్నాము. స్వామి ఆశీస్సులు భక్తులందరికీ లభిస్తాయి. ఈరోజు కార్యక్రమం ప్రత్యేకంగా స్వామివారి భాండాగారం నుండి చందనం ముద్ద తీసి 128 కేజీల్లోనూ 125 కేజీల్లోనూ సుగంధ ద్రవ్యాలు అన్నవేసి చక్కగా భద్రపరచడమైనది. పర్యవేక్షణలో మన కార్యనిర్వహణ అధికారి వారి సూర్యకళ గారు, ఎడ్జికోటి ఆఫీసర్, తర్వాత ఏఈఓ గారు రాఘవన్ గారు, ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ మార్చి భద్రపరిచి భాండాగారంలో పెట్టడం అయినది. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే స్వామివారికి సహస్రకటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ అని చెప్పి గంగధార నుంచి వస్తుంది. ఆ పూర్ణ కలశ తిరుపతి వాస్తవ్యులు ప్రత్యేకంగా దశావతారాలు కలిసి తయారు చేయించారు. ఈఓ గారు సూర్యకళ వారి చేతుల మీదుగా మాకు అందజేశారు. మాకు స్థలాచల గారికి మాకును వారు సూర్యకళ గారు అది ఎంతో సంతోషించారు. ఎంతో ఈ పూర్ణ కలశ దశావతారాలతో ఈ పూర్ణ కలశ తిరుపతి వాస్తవ్యులు కె నరసింహన్ భార్య విజయలక్ష్మి మాధవి, లీలా విజయలక్ష్మి మాధవి వారి కుటుంబం అందరూ కూడా స్వామివారికి సమర్పించారు. వాళ్ళు రాలేకపోయారు కరోనా దీని ప్రకారంగా. స్వామికి ఆ యొక్క కలశతో సహస్ర కటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ గంగధారకు పెడుతుంది. మంత్రోచ్చారణ పూర్వకంగా చక్కగా వేదమంత్రాలతో అందించి పూర్ణ కలశ జరుగుతుంది. ఎప్పుడు చందనయాత్ర నాడు సహస్ర కటాభిషేకం అయిన తర్వాత పూర్ణ కలశ గంగధార నుంచి వస్తుంది, అభిషేకం చేస్తాము. ప్రత్యేకంగా వారికి భగవంతుడు ఆశీస్సులు సర్వకాల సర్వావసరమైనందు ఇస్తాడని ఇస్తున్నాడు. వాళ్ళు సిరి సంపదలతో తోదవగాలని మేము అందరం కూడా మా సిబ్బంది తరఫున మేము చేస్తున్నాము. అంటే అక్కడ చందనయాత్ర వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక పరోక్షంగా ఈ యొక్క చందనోత్సవం జరుగుతోంది. కేంద్ర సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడాను అంచేత భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి మీకు. భక్తులందరికీ ధన్యవాదాలు. చక్కగా స్వామి ఆశీస్సులు లభించుతారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.